ఈ కన్యారాశి అనగానే ఉత్తర నక్షత్రం మూడు పాదములు, హస్తానక్షత్రం నాలుగు పాదములు, చిత్తా నక్షత్రం రెండు పాదములు కలిగినటువంటి ఈ కన్యారాశి వారికి ఇప్పుడు జరుగుతుంది అర్ధాష్టమ శని ప్రభావంతో నడుస్తున్నారా. ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావాన్ని గురించి మీరేం ఆలోచించబడలే. ఎందువల్ల ద్వితీయంలో గురువు బలంగా ఉన్నాడు, వాక్శుద్ధి అద్భుతంగా నడుస్తుంది. మీరు అసలే కన్యారాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడన్నా, బుద్ధి కుశలత కలిగినట్లు వారు, చిక్కి చిక్కకుండా దక్కి దక్కకుండా ముందుకు పోవడానికి అవకాశం కలిగించే సమయం ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఆ అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు కావాలి. కాబట్టి మీ ప్రాంతంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్న శని భగవానుడు కానీ, లేదంటే మీ అందరికీ కూడాను తెలిసినటువంటిది, ప్రకాశం జిల్లా జరుమల్లి మండలం నర్సింగోల్లో వేయించేస్తున్నటువంటి ప్రత్యేక లింగరూప శనీశ్వరుడికి వచ్చి కానీ, లేదా ఎట్లా వీలైతే ఎట్లా శని ఆరాధన, దానివల్ల ఈ కన్యారాశి వారికి ఎన్నో ఫలితాలు పోయిన వారం కన్నా కూడా మిన్నయినటువంటి వార ఫలితాలు మీకు కలగటానికి ఎక్కువ అవకాశం ఆ గ్రహదేవతల వల్ల కలుగుతుందని, కలగాలని, మీరు ఆచరిస్తారని, ఆ ఆచరణతోటి మీ సర్వకార్య సిద్ధులు జరుగుతాయని మనసావాచ కర్మను నమ్ముతూ, మీకు ఆ యొక్క గ్రహదేవతల అనుగ్రహం కలుగు కాకని ఆశీర్వదిస్తూ,